शक्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते। ఈ శ్లోకము సాధకులకు చాలా ఉపయోగకరమైన శ్లోకం. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కుతున్నారనుకోండి, ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నారు, ఇక్కడ ఈ శ్లోకంలో ఎక్కడం అనే మాట వస్తుంది. అందుకోసం నేను ఎవరెస్ట్ అన్నా. ఆరుఢ ఆరు రుక్షు, ఎవరెస్ట్ వద్దే వద్దు, ఇంట్లో కూర్చున్న వాళ్ళ గురించి మనం మాట్లాడటం. ఎవరెస్ట్ ఎక్కడం కోసం బయలుదేరారు. సో ఒకడు ఎవరెస్ట్ శిఖరం చేరుకున్నాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఏమీ చేయడు, అక్కడ కూర్చుంటాడు, ఏమీ చేయక్కర్లేదు. ఎందుకని, శిఖరం చేరేసాడు కదా, అంచేది అక్కడ కూర్చోవడమే. అక్కడ జెండా పాత్రం లేకపోతే అక్కడ కూర్చోవడము, అక్కడి నుంచి చుట్టూ చూసి ఎంజాయ్ చేయటమో ఏదో, మొత్తాన్ని చేయాల్సిన పని అయిపోయింది. ఇంకొకడు ఎక్కుతున్నాడు, శిఖరం ఎక్కుతున్నాడు. ఎక్కుతుంటే ఈ పర్వతాలని అధిరోహించడం అనేది ఎలా ఉంటుందంటే, మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీరు దూరంగా ఉండాలి. సగం ఎక్కిన తర్వాత ఇంట్రెస్ట్ లేదంటే కుదరదు కదా. కొబ్బరి చెట్టు సగం ఎక్కి ఎదుగు ఎక్కడో ఇది అంత అవసరం అంటే ఎక్కడ కుదురుతుంది, అక్కడి నుంచి కింద పడిపోతారు. కాబట్టి దిగడం అంత తేలికేం కాదు. కాబట్టి సగం ఎక్కాడంటే ఎవరెస్ట్, వాడు ఆగడానికి అవకాశం ఏం లేదు. వాడు అలాగా కష్టపడి పని చేస్తూ వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము, ఎవరెస్ట్ శిఖరము అంటే మోక్షము, జీవన్ముక్తి అనుకోండి. మీకు సమాజంలో లక్షల మంది జనం ఉన్నారు, వాళ్ళకి మోక్షం అక్కర్లేదు, ఈ కష్టాలు నష్టాలు వాళ్ళు పడడానికి వాళ్ళు ఓపిక లేదు. ఓ రకంగా వాళ్ళు అదృష్టవంతులు, ఈ సమస్యలు ఏం లేవు వాళ్ళకి. సన్యాసమా లేకపోతే యోగమా కర్మ కర్మ ప్రత్యాగం, ఈ గోల ఏం లేదు. డబ్బు సంపాదించుకో, భోగాలను అనుభవించు, రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకో, ఇలాగేదో ఒక వ్యవస్థ కింద నడిచిపోతుంది సంసారం. వాళ్ళ వాళ్ళ గురించి ఈ శాస్త్రాన్ని మీరేం మాట్లాడతారు, ఇదేం మాట్లాడి ఇదేం లేదు. కానీ మనం ఉన్నాం ఇప్పుడు జీవన్ముక్తి అనేటువంటి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ఆరంభం చేశాం. ఎక్కేసిన తర్వాత ఇంకా మీరు చేయాల్సింది ఏముంటుంది, అలాగ ఆత్మనిష్టలో ధ్యాన మార్గంలో అలా ఉండిపోవడం. కానీ మధ్యలో ఉన్నాం, ఇంకా పూర్తిగా ఎక్కడం పూర్తి కాలేదు. అప్పుడు ఆ మధ్యలో కూర్చుని నేను ధ్యానం చేసేస్తానంటే ఆ ధ్యానం వర్కౌట్ కాదు, అక్కడ కర్మ చేయాల్సిన సమయం సందర్భం. కాబట్టి మనం చూసుకోవాలి మనం ఏ స్థాయిలో ఉన్నామో. మనము ఇక్కడ మనస్సు ఏకాగ్రమగుట, ఆత్మయందు నిష్టను కలిగి ఉండుట, అది ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అంటే అది. ఎందుకంటే మోక్షం అనేది మన హృదయంలో ఆత్మరూపంగా ఉంటుంది. మోక్షాన్ని పొందటానికి మీరు ఏమీ శ్రమపడక్కర్లేదు. ఎందుకంటే రెండు కారణాలు, ఒకటి మోక్షము స్వరూపము. ఇప్పుడు నెక్లెస్ బంగారం అవ్వడం వంటిది. ఇప్పుడు నెక్లెస్ నేను బంగారం అవ్వాలి, ఎలా అవ్వాలబ్బా, నేను బంగారం అవ్వాలి అని అనుకుంటుంది అనుకోండి. అప్పుడు దాని దగ్గరికి వెళ్ళి నువ్వు బంగారం అవ్వా, నువ్వు ఎవరివి అంటే నేను నెక్లెస్ని, నీ జీవిత లక్ష్యం ఏమిటంటే నేను బంగారం కావాలి, అది దాని జీవిత లక్ష్యం. ఇప్పుడు అది ఏం కష్టపడాల్సి ఉంటుందండి, అది స్వరూపమే, దాని స్వరూపమే. కాబట్టి దాని స్వరూపమైన బంగారము దానికి కాకుండా పోయింది. ఎందువల్ల, అది నామరూపములనే నెక్లెస్ని తాను అనుకుని భ్రమపడ్డం చేత. కాబట్టి దాని స్వరూపమే మోక్షం. తర్వాత దానికి దాని స్వరూపమైన బంగారానికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, వ్యవధానం ఎంత ఉంది, ఏమీ గ్యాప్ లేదు. కాబట్టి మీరు సంసార సంకల్పాలని చేసినప్పుడు ఈ రూల్ కొంచెం గుర్తుపెట్టుకోండి, థంబ్ రూల్ అంట. సంసార సంకల్పాలని చేసినప్పుడు మీరు జీవుడు. ఏమండి, సంసార సంకల్పాలని త్యాగం చేసి కేవలము ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు మీరు దేవుడు. ఇది రూలు. కాబట్టి ఇప్పుడు సంసారానికి మోక్షానికి తేడా ఎక్కడుందంటే, సంకల్పాలు చేస్తే సంసారం అయింది, సంకల్ప త్యాగం చేస్తే మోక్షం అయింది, సంకల్పాలను విడిచిపెడితే మోక్షం అయింది. ఇంకేమీ అయితే సమస్య ఉంది, పట్టేయండి, ఓ పట్టు పట్టేసి సంకల్పాలను విడిచిపెట్టేద్దాం అంటే విడిచిపెట్టలేరు. సంకల్పాలను విడిచిపెట్టలేరు కదా. సంకల్పాలను విడిచిపెట్టడం అంటే మనస్సు ఏకాగ్రము చేయుట, ధ్యాన మార్గంలో మనస్సు ఏకాగ్రము చేయుట. ఓకే, సరే మనస్సును ఏకాగ్రం చేసేద్దాము,
మనసు ఏకాగ్రం అయిపోతే ఆత్మనిష్టం అయిపోతుంది, అదే మోక్షం. లెటస్ డూ ఇట్ అని మీరు కూర్చోగలుగుతారు, తలుపులు వేసుకుని కూర్చోగలుగుతారు. కానీ సంకల్ప త్యాగము చేయటం మీ అధీనంలో లేదు. కూర్చున్నారండి, కూర్చుంటే మనసు ఏకాగ్రం అవ్వట్లేదు, మనస్సు చాలా అలజడిగా ఆందోళనగా ఉంది. అలాగ 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది, మీరు కూర్చోలేరు అంతసేపు. అసలు మనస్సు ఏకాగ్రం అయిపోతే ఆ ఏకాగ్రత యొక్క ఇంటెన్సిటీని బట్టి, దాని లోతుని బట్టి మీరు 1/4 గంట కూర్చోవచ్చు, 1/2 గంట కూర్చోవచ్చు, 4 గంటలు కూర్చోవచ్చు. ఏకాగ్రమే కాకపోతే మీరు 5 నిమిషాలు కూడా కూర్చోలేరు. అటువంటిప్పుడు ఏం చేయాలి? మరి మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి నిరుత్సాహపడిపోయి నా వల్ల ఇది అవ్వదు, నాకు ఇది కాదు అని విడిచిపెట్టేయాల్సిన అవసరం లేదు. మీరేం చేయాల్సి ఉంటుందంటే, ఓకే మనస్సు చాలా అలజడిగా ఉంది, ఈ అలజడిని తగ్గించాలి, ఆందోళన తగ్గించి మనస్సును మనం ఏకాగ్రం చేయాలి, దానికోసమని మనం మనస్సుని ఇంకొంత పవిత్రం చేయాల్సిన అవసరం ఉన్నది, దానికి కొంత శుద్ధీకరణాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. ఎలాగా అంటే కర్మయోగము, 6 వృక్షోహ మునేహే యోగం కర్మ కారణముచ్యతే. కాబట్టి వీడు 6 వృక్షుః అంటే ఆ మోక్షమనే లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి చక్కటి దృఢమైన సంకల్పము గలవాడు. 6 వృక్షుః ముముక్షుః అంటారు చూడండి, ముముక్షువు అంటే ఎవరు? మోక్షమును కోరువాడు. అలాగే 6 వృక్షుః అంటే ఆరోహము చేయవలెను, ఆ ఉన్నత స్థానాన్ని చేరుకోవలెను అనే ఆకాంక్ష గలవాడు 6 వృక్షుః. అయితే ఆకాంక్ష ఉంటే సరిపడదు. ముని అంటే ఆ ఉన్నత స్థానాన్ని చేరుకోవటానికి మనము ఎలాగ ముందుకు సాగాలి అంటే, కామనలో అవి పెట్టుకున్నట్లయితే మనస్సు అలజడిగా ఉంటుంది. మనస్సు అలజడిగా ఉన్న మనస్సు సంసారం వైపుకు లాక్కెళ్ళిపోతుంది, తప్పిస్తే మోక్షం వైపు తీసుకువెళ్ళలేదు. కనుక మనము ఈ కామనల్ని వాటిని విడిచిపెట్టేయాలి అనే వివేకం గలవాడు ముని అనబడతాడు. కాబట్టి ఇతనికి మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. మోక్షాన్ని పొందాలి, ధ్యానయోగాన్ని మనం చేరుకోవాలి అనే ఆకాంక్ష ఉంది, వివేకం ఉన్నది, కర్మఫల త్యాగం చేసి కామనల్ని వాటిని విడిచిపెట్టేసి మనం కర్మయోగానుష్ఠానం చేసినట్లయితే అంతఃకరణం శుద్ధమై మనం ధ్యానయోగానికి అర్హులమవుతాము అనే వివేకం ఉంది. కాబట్టి అతను ఏం చేయాలి? ఇప్పుడు చక్కగా కర్మయోగాన్ని అనుష్ఠించుకోవాలి. కర్మయోగానుష్ఠానం చేస్తుంటే అంతఃకరణము శుద్ధమవుతుంది, అప్పుడు ధ్యానయోగానికి యోగ్యము అవుతుంది. నేను మళ్ళీ మీకు నేను ఆర్గనైజ్ చేసి చెప్తా చూడండి. ఇంతకు ముందు క్లాసులో చెప్పాను, ధ్యానయోగాన్ని మనం జీవితంలో దృఢం చేసుకోవాలి, దానివల్ల మనకి మోక్షం లభిస్తుంది. ధ్యానయోగాన్ని దృఢం చేసుకోవాలి అంటే దానికి కొంత తయారీ అవసరం. మనస్సు మీరు చెప్పినట్టు విందు. ఎందుకు మనస్సు మనం చెప్పినట్టు వింటలేదు? మనస్సు నిండా అలజడి, ఆందోళన అధికంగా ఉన్నది, భయాలు కామనలు కారణంగా. అసలు అలజడి ఉంది అంటే మీ మనస్సులో ఒక కామన కానీ ఒక భయం కానీ ఉంది అని అర్థం. భయం ఉంది అంటే మళ్ళీ ఒక కామన ఉంది అని అర్థం. సో మొత్తానికి అంతా మీకు దాన్ని డిస్టిల్ చేస్తే ఫైనల్గా అంతఃకరణము యొక్క ఆ మాలిన్యం అంతా కలిపి కామన రూపంగా తేలుతుంది. కాబట్టి మీ మనస్సు అలజడి, ఆందోళనలతోటి, భయాలతోటి ఉందంటే దాని నిండా కామనలు ఉన్నాయన్నమాట. ఆ సత్యాన్ని గుర్తుపట్టాలి. గుర్తుపట్టి మనం ధ్యాననిష్టని సంపాదించుకోవాలి. ఎలాగా? కాబట్టి ఈ కామనలని, ఈ భయాలని వదిలిపెట్టేసి మనము మనస్సును శుద్ధి చేసుకోవాలి. ఇది ఎలాగా? మనస్సు శుద్ధి కాకుండా ధ్యానంలో కూర్చుంటే ధ్యానము అది కుదరదు గనుక, మనస్సు ఏకాగ్రం అవ్వదు గనుక, ధ్యానంలో కూర్చుని నేనేదో చేసేస్తానని టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా లేచి వెళ్ళి చక్కటి కర్మయోగానుష్ఠానం చేసుకుంటూ ఉండాలి. పవిత్రమైన కర్మయోగ జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. అలా జీవిస్తూ ఉండగా మనస్సు యొక్క అలజడి తగ్గుతుంది, మనకే తెలుస్తుంది. ఆందోళన తగ్గుతుంది, మనస్సులో సంకల్పాల యొక్క వేగం బాగా తగ్గుతుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది, నౌ నేను ధ్యానం చెయ్యగలను అని అర్థమైపోతుంది. అప్పుడేం చేయాలి? యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. వాడేం చేయాలంటే
ఆ పై ఉన్నత స్థానానికి అంటే ధ్యాన నిష్టలోకి వెళ్ళటానికి కావలసిన ఏకాగ్రత నాకు కుదిరింది అనుకోగానే, ఆ రకమైన కాన్ఫిడెన్స్ రాగానే చక్కగా కూర్చుని ధ్యానం చేయాలి. కర్మను వదిలిపెట్టేసి శమః అంటే కర్మత్యాగం, కర్మని మానేసి ధ్యానం చేయాలి. అంటే ఇప్పుడు ఏమైంది, అక్కడికి ఏ ఏ సమయాలలో మనస్సులో సంకల్పముల యొక్క వేగము అధికంగా ఉంటుందో ఆ సమయాలలో మీరు కర్మయోగాన్ని ప్రవేశపెట్టండి. ఏ సమయాలలో మనస్సు యొక్క సంకల్పముల వేగము చాలా తక్కువగా ఉండి ధ్యాన నిష్ట బాగా కుదురుతుందో ఆ సమయాలలో మీరు ధ్యాన యోగాన్ని ప్రవేశపెట్టండి. చక్కటి కాంబినేషన్. ఇప్పుడు చూడండి, ఉదయం 8, 9, 10 ఇంకా అలాగ టైం అయిందంటే, 8 దాటింది 9 దాటిందంటే మీకు మనస్సు యొక్క వేగం పెరిగిపోతుంది, సంకల్పాల వేగం పెరిగిపోతుంది. ఆ టైంలో మీరు చక్కగా కర్మయోగానుష్ఠానం చేసుకోండి. కర్మయోగ జీవితాన్ని అంటే నిస్వార్థంగా కర్మని చేయటం, కుటుంబంలో అందరినీ ప్రేమిస్తూ వాళ్ళకి సేవ చేయటం, ఆ బస్తీలో ఉన్న వాళ్ళకి సేవ చేయటం, తర్వాత నిస్వార్థం అంటే నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించడానికి తగిన టైము. ఎందుకంటే ఆ టైంలో నేను ఉదయం 9:30 కూర్చుని ధ్యానం చేస్తాను అంటే అది ధ్యానం కుదరదు. కాబట్టి అప్పుడు ధ్యానం కాదు, అప్పుడు కర్మయోగం చేయి. ఓకే, సార్ పొద్దున్న 5 గంటలకు నిద్రలేచారు, ఇప్పుడు కర్మయోగం చేసి టైం కాదు, ఇంకా ఎవడో నిద్రలేవరు, మీరు ఏదైనా సేవ చేద్దామన్నా సేవ తీసుకునేందుకు కూడా ఎవడో నిద్రలేవరు. కాబట్టి అది ధ్యానం చేసేందుకు తగ్గ టైం అది, కాబట్టి అక్కడ ధ్యానం చేయి. ఈ విధంగా యోగారూఢ 6 వృక్షు. ఎలాగైతే ఎవరెస్ట్ శిఖరం ఎక్కేవాడు కొంచెం అనుకూలంగా ఉన్నప్పుడు, శరీరంలో దృఢంగా ఉన్నప్పుడు 10 అడుగులు పైకి ఎక్కుతాడు, 100 అడుగులు పైకి ఎక్కుతాడు. అలసట వచ్చింది అయినప్పుడు కూర్చుంటాడు, మళ్ళీ పైకి ఎక్కుతాడు, మళ్ళీ కూర్చుంటాడు. ఆ రకంగా కొంతసేపు కర్మ చేస్తాడు, కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు, కర్మను మానేస్తాడు, ఆ విధంగా ప్రోగ్రెస్ చేసుకుంటూ పోతాడు. అదేవిధంగా మనం కూడా కర్మయోగ ధ్యాన యోగాలని సరైన పద్ధతిలో మేళవింపు చేసి జీవితాన్ని ముందుకు నడిపించాలి. ది బెస్ట్ పద్ధతి ఎలాగంటే, ఉదయం 5 గంటలకు లేచి స్నానాధికం చేసుకుని, స్నానాధికం వాటి ఎవరి అలవాటును బట్టి వాళ్ళు ఆ టైంలో చక్కగా ధ్యానం చేసుకోవాలి. 8 నుంచి లేదా 7, 8 ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినప్పటి నుంచి కర్మయోగ నిష్టని చేయాలి. కర్మయోగ నిష్ట అంటే ఏమిటి, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు అనుకోండి, వెళ్ళి లంచాలు అవి తీసుకోకుండా నాకు ఇంకటి ఇవ్వలేదు నేను ఎందుకు చేయాలి ఈ పని అని అలాగంటే ధోరణ లేకుండా చక్కగా ప్రేమతోటి ఆ పని చేసి ప్రజలకు సేవ చేయటం, అది కర్మయోగం. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఆ విధంగా మనం కర్మయోగ నిస్వార్థమైన నిష్కామ కర్మయోగ అనుష్ఠానంతో నిండిన జీవితాన్ని గడుపుకుంటూ ఉంటాం. ఈ లోపల సాయంకాలం అవుతుంది, ఇంటికి వస్తారు, స్నానం చేసి చక్కగా మళ్ళీ ధ్యానం చేసుకుంటారు, ధ్యాన యోగం. సో ఇప్పుడు ఈ కర్మయోగాన్ని మీరు చేస్తూ ధ్యాన యోగాన్ని అనుష్ఠిస్తూ ఉంటే ఎంతసేపు ధ్యానం చేశారన్నది ముఖ్యం కాదు. 15 నిమిషాలు మీరు ధ్యానం చేయగలిగినా సంతోషమే, కొంచెం పెరగాల్సిన అవసరం ఉంటుంది కానీ మీకు అనిపిస్తుంది ఆరంభంలో ఈ ధ్యానం మనకి కుదరటం లేదు, మనస్సు చాలా చాలా చలనంగా ఉన్నది, ఏకాగ్రం అవటం లేదు అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ధ్యానాన్ని కూడా సైమల్టేనియస్గా చేస్తూ ఉంటారో క్రమక్రమంగా మీకు ఆ ధ్యానంలో నిష్ట కుదురుతుంది. అంచేతనే దీని గురించి ఒక శ్లోకం ఒకటి ఉన్నది, చాలా మంచి శ్లోకం యోగశాస్త్రంలోది. స్వాధ్యాయాత్ యోగమాసీత్, యోగాత్ స్వాధ్యాయమావసేత్, స్వాధ్యాయ యోగ నిష్ఠాత్మ ఏదో ముక్తిం విందతే అంటూ ఏదో శ్లోకం ఉన్నది. అంటే ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు అనుకోండి, వేదాంతం చదువుకుని విద్యార్థి ఉన్నాడు. ఇప్పుడు నేనే ఉన్నాను, వేదాంతం చదువుకుంటున్నాను, నేను ఏం చేస్తానంటే గీతా భాష్యమో లేకపోతే శంకర భాష్యమో శుభ్రంగా చదువుకుంటాను. కొంతసేపు చదివేప్పటికి నాకు అలసట వచ్చింది, సో ఇంక ఇప్పుడు చదవలేను అని అనిపిస్తుంది, అప్పుడు పుస్తకం మూసేసి ధ్యానం చేస్తాను. స్వాధ్యాయాత్ యోగం ఆసీత, స్వాధ్యాయం నుంచి యోగంలోకి వెళ్తా. సరే కొంతసేపు ధ్యానం అయ్యేప్పటికీ మళ్ళీ ధ్యానంలో ఇంకా కొంతసేపు కూర్చున్న తర్వాత మరి ఇంకా కూర్చోలేము, సరిపడింది సంతోషం అని ఆ ధ్యానాన్ని మానేసి ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ పుస్తకం తీసుకుని స్వాధ్యాయం చేస్తాను. యోగాత్ స్వాధ్యాయమావసేత్. విద్యార్థులు అలా చేస్తూ ఉంటారు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళి విద్యార్థులు కూడా
ముందు మ్యాథమెటిక్స్ చేస్తాడు, గంట రెండు గంటలు చేస్తాడు, చాలా బుద్ధి చాలా అలసిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే కొంత లైట్గా ఉన్న సబ్జెక్టుతో చేసుకుంటాడు. మళ్ళీ మనస్సు కొంత విశ్రాంతి దొరికిన తర్వాత మళ్ళీ కఠినంగా ఉన్న సబ్జెక్టుకు వస్తాడు. అలాగే సబ్జెక్టు ఇటు అటు అటు ఇటు మార్చటం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అలాగే మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ సమయంలో సంకల్పముల యొక్క భారం ఎక్కువగా ఉంటుందో ఆ సమయంలో కర్మయోగానుష్ఠానాన్ని చేసి అంతఃకరణాన్ని శుద్ధం చేసి ప్రయత్నం చేయాలి. మనస్సు ఏకాగ్రమయ్యే సమయంలో చక్కగా ధ్యాన నిష్టలో ఉండాలి. బట్ గోల్ ఏమి అంటే కర్మయోగం ద్వారా చిత్తాన్ని శుద్ధి చేసుకుని చిత్తములో సంకల్పముల భారాన్ని తగ్గించుకుని ధ్యాన నిష్టను పొంది ఆ ధ్యానములో ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మానవుడు కృతార్థుడు కావలేము. అది వ్యవస్థ. సో ఆరు వృక్షోర్ మునేహ యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఈ రెండింటినీ కూడా మనం ఆచరించవలెను అని చెప్పారు. దీన్నే మరో సందర్భంలో కూడా శనైశనైరుపరమేతని చెప్పబోతున్నారు. ఇక్కడ శంకరులు ఒక శ్లోకాన్ని కోట్ చేశారు మహాభారతం శాంతి పర్వం నుంచి, తతస్తతశ్చోపరమక్రియాభ్య అని అన్నారు. ఈ పడంగా నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో పనులు చేయడం మానేసి అన్ని పనులు మానేసి ధ్యాన మందిరంలో కూర్చుని నేను ధ్యానం చేసేస్తాను ఆశ్రమంలో మహాత్మా దగ్గరికి వెళ్ళిపోతాను, అలా కొంతమంది చేస్తారు. బ్రహ్మచారిగా ఉంటాడు, బ్రహ్మచారిలో మిడిల్ ఏజ్ పరిస్థితి, ఇంకా ఏదో ఒక ఆవేశం వస్తుంది, నేను అన్నీ వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోతున్నాను నేను ధ్యానం చేసుకుంటాను అని ఇంట్లో డిక్లేర్ చేసి వచ్చేస్తాడు. ఇంట్లో వాళ్ళు చెప్తారు, పోనీ ఆ ధ్యానం ఏదో ఎక్కడే కూర్చొని చేసుకోవచ్చు కదరా అంటారు. అదేం కుదరదు, నేను మహాత్ముల దగ్గరికి వెళ్ళిపోయి ఆశ్రమంలో హృషికేశ్లో కూర్చుని ధ్యానం చేసుకుంటాను అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ కూర్చుని అక్కడ ఉండే బ్రహ్మచారులతోటి మిగతా అక్కడ ఇంకా ఎవరో కొంతమంది ఉంటారు కదా వాళ్ళతోటి పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు. ధ్యానం లేదే. సో అంత ధ్యానం చేయగలిసి మునగాడైతే అసలు ఇంట్లోనే చేసి ఉండేవాడు. కాబట్టి అలాగ పరుగులు తీసేది ఏమీ లేదు, అలా పరుగులు తీయద్దు. ఒక్కసారిగా ఇంకా ఆశ్రమాలకు వెళ్ళిపోయి మేము ఇంకా అన్నీ వదిలిపెట్టేసి అక్కడే కూర్చుంటాం ఉన్నవాళ్ళు చాలామంది పాలిటిక్స్ ప్లే చేస్తూ ఇంకో రకమైన రాగద్వేషాల్లో జీవిస్తున్నట్టుగా మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అలా కాదు, తతస్తతశ్చోపరమః, ఎక్కడున్నారో అక్కడ ఉండి ఏ పని చేసుకుంటున్నారో ఆ పని చేసుకుంటూ క్రమంగా ఉపరతి క్రమక్రమంగా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంట్లో బరువు బాధ్యతలు